రాజకీయ సత్తా ఉంటే ప్రజలను మార్చుకోండి, రాజకీయాల్లో గెలవండి, కానీ ఇలా దుర్మార్గంగా కుట్రలతో కుయుక్తులతో ఒక వ్యక్తిత్వాన్ని ఈ రకంగా దుర్మార్గంగా తూట్లు పడవాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనల్ని మార్గమని వారందరూ కూడా హితవు చెప్తున్నారు. మంత్రి అంటే ఎవరు? సార్ మంత్రి అంటే ఎవరు అన్న? ప్రభుత్వం వేరు, మంత్రి వేరు. నాకు తెలియదు, నేను కొత్తగా నేర్పండి నాకు ఒకసారి. అసలు ప్రభుత్వం అంటే ఒకసారి మీరు చెప్పండి, ఒకసారి విశ్లేషణ చెప్పండి. ఏ ప్రభుత్వానికైనా ఏ మంత్రికైనా ఆ శాఖలో ఉన్న అధికారులందరూ వచ్చి అక్కడ ఉన్నటువంటి రివ్యూలు చెప్తూ ఉంటారు. అందులో స్థానికంగా ఉన్నట్టండి ఇవో కాబట్టి మీకు ఏమైనా ఈయన 10 సార్లు దండం పెట్టుకుంటే ఆ అమ్మవారి మీద భక్తితో వెళ్తుంటే అది సన్నిహితం ఎట్లా అవుతుంది? అధికారికి మంత్రికి ఉన్న సంబంధాలు సన్నిహితం ఎందుకు అవుతాయి? ఎవరో బ్రేక్ ఇన్స్పెక్టర్ ఏసీబీలో దొరికితే ఎక్కడన్నా అది నాకు సంబంధమా? దానికి ఏం సంబంధం ఉంటుంది? నేను అదే చెప్తున్నా వెనకటికి మున్సిపల్ చీఫ్ ఇంజనీర్ ఒక ఆయన, మున్సిపాలిటీలో చీఫ్ ఇంజనీర్ ఒక ఆయన ఏసీబీ రైడ్ జరిగి 800 కోట్లు ఆయన ఆస్తి అని చెప్పని, పెద్ద తిమింగలం అని చెప్పానంటే నారాయణ గారికి దాంట్లో ఎంత వాటా అని నేను అడుగుతున్నాను. ఎక్కడ ఆరోపణలు వచ్చినాయి? ఎవరు మరి చంద్రబాబు నాయుడు గారిని చెప్పండి, ఇవాళ మాట్లాడుతున్నాడు కదా కేసీఆర్ నాని గారు మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, దాంట్లో నాని వాట ఎంత చెప్పాను, మన నారాయణ గారు వాట ఎంత చెప్పానండి? ఇది అన్యాయం అంటున్నా, దుర్మార్గంగా మాట్లాడటం, రాజకీయంగా ఎదుర్కోలేక ఇట్లా మాట్లాడటం ఎంతవరకు అన్నా. ఇవాళ ప్రభుత్వమే ఎక్కడ అవినీతి మనకి వినపడుతుంటే, ఎవరైనా పిటిషన్లు వస్తుంటే ఇమీడియట్గా రైడ్ చేయించేస్తున్నది ఈ ప్రభుత్వం. ఎవరు చెప్పారు? ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదు, ఎవరో కోసం రైడ్లు చేసేటువంటి ప్రభుత్వం కాదు ఇది. ఒకవేళ నిజంగానే అటువంటిది ఉంటే వాళ్ళు చెప్పారు కాబట్టి మేము ఆపేస్తాం కదా, వాళ్ళంటే మాకేమైనా భయం ఏంటి? సార్ ఎవరెవరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేఏపాల్ కాళ్ళు పట్టుకున్నాడని కేఏపాల్ 1.25 లక్షల ఫోటోలు చూపిస్తున్నాడు. ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కేఏపాల్ డామ్ డిస్కి ఆడు ఎదవని చెప్తున్నాడు, ఇదే స్వరూపానంద్ దగ్గరికి వెళ్ళి కాళ్ళకు నమస్కారం పెట్టుకున్నాడని స్వరూపానంద స్వామి గారి దగ్గర నుంచి ఫోటోలు వస్తున్నాయి. ఆయన ఎవరితో జగ్గి వాసుదేవ్ అని చెప్పని డ్యాన్స్లు వేసాడని ఆయన ఫోటోలు చూపిస్తున్నాడు, వీడియోలు చూపిస్తున్నాడు. ఎవరి ఇష్టం ఆడదండి. ఇప్పుడు చంద్రబాబు జగ్గి వాసుదేవ్తో ఎందుకు డ్యాన్స్ చేసావు? ఇట్లా కమోడు మీద కూర్చున్నట్టు ఎందుకు కూర్చున్నావు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగ్గి వాసుదేవ్ దగ్గర కమోడు మీద కూర్చున్నట్టు కూర్చున్నాడు. ఏమైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆయనకి మన తెలియదు, ఎందుకు ఆసనం వేశాడు? మనం ఏమైనా అడిగామా? ఏమంటే మీకు ఏమైనా మోషన్ ప్రాబ్లం ఉందా, జగ్గి వాసుదేవ్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? అరే మీరు మాట నన్ను అంటే మీకు నేను మాట్లాడేది నాన్ సెన్స్ అన్నప్పుడు మీరు మాట్లాడి మీరు అడిగింది నాన్ సెన్స్ కదా. సరే ఇప్పుడు మతం నమ్మకం ఎవరి ఇష్టం వారిది. ఇదే స్వరూపానంద స్వామి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద ఎందుకు చంద్రబాబు పడ్డాడు అన్నప్పుడు మీరు ఎప్పుడు ఎవరిని అడిగారా? జగ్గి వాసుదేవ్కి ఆయనకి మోషన్ శుభ్రంగా అవడానికి మంచి ఆసనం మీరు నవ్వకండి, మీరు నవ్వితే సీరియస్నెస్ పోతుందా సార్? అరే విలేకరులు అయ్యండి, మీరు నన్ను నవ్విసేటండి. కాదండి, ఆయన ప్రాబ్లం తీర్చాడని 400 ఎకరాలు ఆయన కట్టబెడతాంటే అప్పుడు ఎవరిని మనం అడిగామా? ఎవరి ఇష్టం, ఎవరి నమ్మకం వాళ్ళది. కాబట్టి ఆయన పలాని గురువు ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు పలాని గురువు పెట్టుకోండి, ఆయన ఏ గురువు కావాలి? ఇప్పుడు చంద్రబాబు లేక 10 గురువులు మార్చట్లేదు కదా, 10 మతాలు మార్చట్లేదు కదా, దాని గురించి ఎందుకు ఇదంతా పూటకం మతం? లేదా 10 ఉంటే ఒక మతం, 10 లేకపోతే ఒక మతం కాదు కదా ఎల్లంపల్లి శ్రీని గారు. ఆయన ఎప్పుడు నేను హిందువుని అంటున్నాడు, నాకు పలానా స్వామీజీ అంటే గౌరవం భక్తి అంటున్నాడు, చిన్నజీవి స్వామి దగ్గరికి వెళ్తాడు, పెద్దజీవి స్వామి దగ్గరికి వెళ్తాడు, లేకపోతే స్వరూపాన్న గారి దగ్గరికి వెళ్తాడు, లేకపోతే ఇంకో ఆయన దగ్గరికి వెళ్తాడు, తమిళనాడు ఎవరు స్వామి నుండి స్వామి దగ్గరికి వెళ్తాడు. ఆయనకి హైందవ మతం మీద ఇష్టం, ఆయన గౌరవం దేవుళ్ళు అంటే నమ్మకం, దానికి మనమేం సంబంధం అది? ఇంకా నన్ను అడగట్లా మీరు ఆయన దగ్గరికి మీరు వెళ్తలేదంటే ఎవరి ఇష్టం వాళ్ళది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.